गुड मॉर्निंग बायोफैक्टर आधार गोल्ड समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट शो की स्वागत ముందుగా ప్రేక్షకులందరికి అడ్వాన్స్డ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఎందుకంటే రేపు మనకు మార్కెట్స్ పంజేవు కాబట్టి ఇవాళే రిపబ్లిక్ డే అభినందనలు నా తరపున మా టీం తరపున మన అనలిస్ట్ తరపున టీవీ 5 తరపున ప్రేక్షకులందరికీ కూడా సో బడ్జెట్ ముందర వారం చాలా కీలకమైన వారం ఈ వారం కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉన్నాయి రేపు హాలిడే కాబట్టి అలాగే మరొక ఇంపార్టెన్స్ కూడా ఉంది ఈ వారమే మనకు ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ కూడా ఉంది సో గురువారం ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ రేపు హాలిడే నాలుగు సెషన్స్ మిగిలి ఉన్నాయి బడ్జెట్కు ముందర చాలా చాలా వాలటైలిటీ మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ వీక్ ఎంత ప్రాఫిట్ బుకింగ్తో కూడిన నష్టాలు మనం గమనించాము చూసాం సో బడ్జెట్కు ముందర చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ వీక్గా దీన్ని మనం ట్రీట్ చేయాలి ఈ నేపథ్యంలో యుఎస్ ఫ్యూచర్స్ అండ్ ఏషియన్ ఈక్విటీస్ రెండు కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఒక 120 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది సో ఒకటి రెండు ఇండిసెస్ అఫ్ కోర్స్ ఏషియాలో కూడా నెగిటివ్గా ఉన్నాయి స్ట్రైడ్స్ టైమ్స్ తైవానీస్ మిగతా అన్ని పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఎస్జెక్స్ నిఫ్టీ 123 పాయింట్స్ లాభంతో కనిపిస్తోంది సో ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ను మనం ఇవాళ చూసే అవకాశం ఉంది సుమారుగా ఒక 100 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ యుఎస్లో అక్కడ డెమోక్రాట్స్ కృత నిశ్చయంతో ఉన్నారు ఫిస్కల్ ప్యాకేజ్ ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో దాన్ని సెనేట్ ముందు ఎంత వేగిరం సెనేట్ ముందర దాన్ని హాజరుపరచగలిగితే అంత వేగిరంగా ఆ పని చేయాలన్న కృత నిశ్చయంతో డెమోక్రాట్స్ ఉన్నారు కాబట్టి త్వరలోనే మార్కెట్స్లోకి మరింత లిక్విడిటీ వచ్చే అవకాశం ఉంది దీన్ని మార్కెట్స్ పాజిటివ్గా తీసుకున్నాయి అందుకే డౌ ఫ్యూచర్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాం మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది చిన్న చిన్న ఒడిదుడుకులు మినహాయిస్తే సో ఈ నేపథ్యంలో మనం నిన్న మొన్న నిర్వహించుకున్న వెబినార్స్ ఆహా వీణుల విందుగా సాగాయి అనలిస్ట్ ఇద్దరు కూడా అదరగొట్టారు దంచేశారు అంతే ఇంకా దేర్ ఇస్ నో అదర్ వర్డ్స్ సో అంత వీణుల విందుగా ఇద్దరు అనలిస్టులు ఇంతకుముందు ఎప్పుడూ వెబినార్స్లోనూ మనం చూడనటువంటి ఒక కొత్త కోణాలను వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది అండ్ అందుకే చెప్తుంటాను ఈ అమాంబాపతు అనామక వ్యక్తులు నిర్వహించే ఆ వెబినార్స్కి ఎవరు హాజరు కావద్దు ఎందుకంటే అక్కడికి నేను వెళ్ళినా బాలాగారు వెళ్ళినా కూడా అక్కడ వెలువడేది ధ్వని కాలుష్యం శబ్ద కాలుష్యమే వాక్శుద్ధి మంత్రశక్తి ఆవహించవు అక్కడ బట్ ప్లాట్ఫామ్ ముఖ్యం దేనికైనా కూడా ఇప్పుడు ఒక మంచి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళి చేస్తే పూజకి శక్తి ఉంటుంది కానీ ఎక్కడో రోడ్డు మీద చేస్తే ఉండదు కదా సో అలా అందుకని ప్లాట్ఫామ్స్ని మనం సరైన ప్లాట్ఫామ్ని వేదికని ఎప్పుడు కూడా ఎంచుకుంటూ ఉండాలి సో అక్కడ మన అనలిస్ట్ ఇద్దరు కూడా రెండు మల్టీ బ్యాగర్స్ని కూడా రికమెండ్ చేయడం జరిగింది అనుకోని గిఫ్ట్ అది సో ఆ మల్టీ బ్యాగర్స్ ఏంటి అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ది వెబినార్ అటెండీస్ మనం ఇక్కడ డిస్కస్ చేయకూడదు దాన్ని అది అక్కడ హాజరైన వందలాది వెబినార్ అటెండీస్కి మాత్రమే ప్రత్యేకం సో రాబోయే వెబినార్స్లో అటువంటి మల్టీ బ్యాగర్ ఐడియాస్ మరిన్ని మన అనలిస్ట్ అందించే ప్రయత్నం చేస్తారు సో ఒక ఒక చక్కటి చిక్కటి నేపథ్యం కనిపిస్తుంది ఈ వారం ట్రేడింగ్ వీక్కి సంబంధించి ఇటువంటి రీబౌండ్ మనం క్వార్టర్లీ నెంబర్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ చూస్తున్నాం Q3 నెంబర్స్లో అల్ట్రాటెక్ సిమెంట్ JSW స్టీల్ హ్యావెల్స్ బజాజ్ ఒక్క బజాజ్ ఫైనాన్స్ మినహాయిస్తే ఇప్పటిదాకా వెలువడిన నెంబర్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా వచ్చాయి నిఫ్టీ నెంబర్స్లో 13 నెంబర్స్ ఆల్మోస్ట్ 45% ఆఫ్ నిఫ్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసేసిన నెంబర్స్ని ఇంకా బ్యాంక్స్ మిగిలి ఉన్నాయి ఇప్పుడు సో ఇవాళ కోటక్ మహీంద్ర బ్యాంక్ రిజల్ట్ రాబోతుంది సో ఇప్పటిదాకా వచ్చిన వాటిలో దాదాపుగా అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ రిజల్ట్స్ ఇచ్చాయి ఇంక్లూడింగ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ కూడా O2C అంటే ఆయిల్ టు కెమికల్ బిజినెస్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది బట్ జియో కావచ్చు రిటైల్ బిజినెస్ కావచ్చు చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ఇవ్వడం చూసాం సో అందువలన రిజల్ట్ సీజన్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది విచ్ ఈజ్ ఏ వెరీ బిగ్ మ్యాక్రో ఫ్యాక్టర్ అండ్ వీకెండ్ మనకు NBFCలకు సంబంధించి RBI డ్రాఫ్ట్ పేపర్ కూడా డ్రాఫ్ట్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది సో అందులో కూడా NBFCలకు అంతా కూడా పాజిటివ్ డెసిషన్సే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బహుశా ఇవాళ NBFCస్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఎక్కడైనా ఒకటి రెండు LIC హౌసింగ్ ఫైనాన్స్ లాంటివి మినహాయిస్తే మిగతా NBFCల్లో మనం ఒక గ్రీన్ ట్రేడింగ్ ఇవాళ చూసే అవకాశం ఉంది హ్యూజ్ రిలీఫ్ ఫర్ NBFCస్ అని చెప్పుకోవచ్చు దీన్ని బట్ ఇండెక్స్లో మాత్రం చాలా వోలటైలిటీ ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి ఒక రేంజ్ బౌండ్ అంటే మనం లాస్ట్ వీక్ ఏదైతే 14,222 ఈ లోవెస్ట్ లెవెల్స్ చూసామో అది ఒక సపోర్ట్గా నిలబడితే ఓకే బట్ దాని కిందకు వెళితే మాత్రం నిఫ్టీ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంటుంది
अलागे 14,750 मन चूस हायर लेवल बट अका वेतना प्रश्नार्थक वारे एफआईएस फ्लोस को मंदगी फ्राइडे रोज वाल 635 क्रोर्स वर्थ स्टाक्स वाले सेल चूसा अलग एफ एंड वो देवर क्रिएटिंग मोर शॉर्ट्स लांग एक्सपोजर तग्गुटी केयरफुल उठने मैं अर्थंस बट इंदाक स्टील सिमेंट रियल एस्टेट ई पैक राबो रोज मन को अंटे होम इंप्रूवमेंट थीम अभी इंटम का रियल एस्टेट प्रॉपर्टी कोवच्छ लेदा उ मरंत रमणीय का शोभायमान तैयार चुस्कने प्लांस इवी ముందుకు ఎక్కువగా కన్జ్యూమర్స్ ఆదరిస్తున్న థీమ్స్ మనం హావెల్స్ చూస్తున్నాం క్రాంప్టన్ కన్జ్యూమర్ చూస్తున్నాం ఇటువంటి కంపెనీస్ అన్ని మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయ పెయింట్ కంపెనీస్ చూస్తున్నాం ఏషియన్ పెయింట్స్ లాంటివి ఇండిగో పెయింట్స్కి 117 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ రావడం చూస్తున్నాం సో అంటే ఎంత స్ట్రాంగ్ ఆదరణ మన బాలాగారు పదే పదే ఈ బిల్డింగ్ మెటీరియల్స్ వీటికి సంబంధించి ఆయన స్టీల్ సిమెంట్ కంటే కూడా బిల్డింగ్ మెటీరియల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సో ఆ థీమ్కి ఇప్పుడు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పాపులారిటీకి మనకు కనిపిస్తుంది సో డెఫినెట్లీ గోయింగ్ అహెడ్ ఈ సెక్టర్స్ ర్యాలీని లీడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇన్ అడిషన్ టు ది అదర్ థీమ్స్ ఆఫ్ కోర్స్ ఐటీ విల్ ఎనీవే బి ఇన్ ది లైమ్ లైట్ బట్ వాట్ అపార్ట్ ఫ్రమ్ ఐటీ అని అంటే డెఫినెట్లీ అది రియల్ ఎస్టేట్ అండ్ హోమ్ ఇంప్రూవ్మెంట్ థీమ్స్ ఎనలిస్ట్ ఏమంటున్నారు మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి సో ఒక ఇంపార్టెంట్ వీక్ మన ముందుంది బడ్జెట్కి ముందరి ట్రేడింగ్ వీక్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి వోల్టైలిటీ చాలా హెచ్చుగా ఉంది బట్ ఈ నేపథ్యంలో ఇవాళ ఓపెనింగ్ మాత్రం పాజిటివ్గా ఉండబోతోంది ఈ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఇది సస్టైన్ అవుతుంది అనుకుంటున్నారా సస్టైన్ అవుతుందని అనుకుంటున్నాను అండి మార్కెట్స్ రేంజ్ బౌండ్ అవ్వచ్చు ఎందుకంటే లాస్ట్ టూ సెషన్స్లో మరీ షార్ప్గా కరెక్ట్ అవటం కూడా మనం చూసాం కరెక్ట్ కూడా ఆ కరెక్షన్లో దాదాపు 14,400 కిందకి వెళ్ళిపోయి 14,350 వరకు టెస్ట్ చేయటం చూసాం ఇండెక్స్ని కాబట్టి లాస్ట్ వీక్ లోని తిరిగి బ్రేక్ అవ్వకుండా ఉంటే కనుక మార్కెట్ సస్టైన్ అవుతాయి అండ్ అప్పుడు 14,500 నిఫ్టీ క్రాస్ అయ్యి ఆ పైన లెవెల్లో కనుక నిలబడగలిగితే ఇవాళ డెఫినెట్లీ మార్కెట్స్ కొంచెం సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అనుకోవచ్చు బట్ ఎవ్రీథింగ్ కన్సిడర్డ్ రేపు కూడా సెలవు అండ్ ఓన్లీ ఎఫ్ అండ్ సెటిల్మెంట్ ముందు త్రీ సెషన్స్ ఏనమాట ఇవాళ ఎల్లుండు అవుటాల్ ఎల్లుండు అనమాట 28th నాడు సెటిల్మెంట్ మళ్ళీ ఫస్ట్ వచ్చేసేపాటికి ఎట్లయినా బడ్జెట్ ఉంది కాబట్టి జాగ్రత్తగానే ఉంటారు మార్కెట్ ప్లేయర్స్ అందరూ కూడా అన్నమాట ఎక్కడికక్కడ స్టాప్ లాసెస్ పెట్టుకుని కానీ ఆర్ అబండెంట్ ప్రికాషన్ హెడ్జింగ్ చేసుకుని కానీ అందరూ కూడా ఉండటం అబ్జర్వ్ చేస్తున్నాం అయితే రిమార్కబుల్గా లాస్ట్ వీక్ కొన్ని సెక్టర్స్ ఏవైతే పర్ఫామ్ చేసినాయో దాన్ని బట్టి ఈ వారం ట్రెండ్స్ ఎట్లా ఉంటాయో కూడా కొంచెం గేజ్ చేయొచ్చు లాస్ట్ వీక్ అనమాట ఆటోమొబైల్ వస్తే స్టార్ పెర్ఫార్మర్స్ అనొచ్చు లెడ్ బై టాటా మోటార్స్ అవనండి బజాజ్ ఆటో కానీ ఇట్లా అనమాట ఈషర్ హీరో మోటార్ అన్నీ కూడా అండ్ రిలయన్స్ వాస్ ఆల్సో గుడ్ గెయినర్ లాస్ట్ వీక్ అయితే రిలయన్స్ వీకెండ్ రిజల్ట్స్ వచ్చినాయి రిలయన్స్ రిజల్ట్స్ అంచనాలకు అనుగుణంగానే వచ్చినాయి కానీ మరీ ఇంప్రెసివ్ గా లేవని చెప్పేసి అన్నట్టు చాలా మంది మార్కెట్ అనలిస్ట్ అంటున్నారు ఎందుకంటే పెట్రోకెమికల్ జిఆర్ఎంస్ ఇప్పుడు రివీల్ చేయట్లేదు కాబట్టి కంపెనీ రివీల్ చేయకపోయినా సీక్వెన్షియల్లీ దాదాపు 12% పెరుగుతుంది అనుకుంటే 9% పెరిగింది అనమాట పెట్రోకెమికల్స్ బిజినెస్ ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కనుక 31% డౌన్ కూడా అది జియో కూడా కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఫస్ట్ ఇండెక్స్ సస్టైన్ అవుతుందా లేదా అంటే రిలయన్స్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది కూడా చూడాలి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కూడా రిలయన్స్ సస్టైన్ అయితే కనుక వెల్ అండ్ గుడ్ అనమాట బట్ అదర్వైజ్ డెఫినెట్లీ కొంచెం ఇండెక్స్ ని హయ్యర్ లెవెల్స్ నుంచి డ్రాక్ చేయడానికి రిలయన్స్ కారణం అవ్వచ్చు అని చెప్పేసి కూడా అనుకోవాలి అయితే ఇవాళ రెండు మెయిన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఎల్ఎన్టి అండ్ కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ రిజల్ట్ తోటి ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి లాక్జరీ అనేది అర్థమవుతుంది అండ్ ప్లస్ ఎల్ఎన్టి ఆర్డర్ బుక్ అండ్ మార్జిన్స్ ఎట్లా ఉన్నాయి అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి ఆర్డర్ బుక్ ఇంప్రూవ్ అవుతుంది బాగా అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేరుకుంటుంది అని చెప్పేసి ఇన్ఫాక్ట్ ఎల్ఎన్టి రిజల్ట్ బాగుంటే మేబీ సెకండరీ స్టాక్స్ లైక్ అశోక బిల్డ్కాన్ అవనండి ఎన్సీసీ అవనండి ఇలాంటి స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చే పాసిబిలిటీ ఉంది ఇంక్లూడింగ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనమాట కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రం డెఫినెట్లీ ఎఫ్ఐఎస్ అప్రమత్తం కూడా క్లియర్లీ కనిపించింది లాస్ట్ డే అనమాట దాదాపు 600 కోట్ల పైచీలకి అనమాట అమ్మటం చూసాం బట్ జనవరిలో స్టిల్ ఇప్పటి వరకు చూస్తే కనుక దాదాపు 18,500 కోట్లు ఆల్రెడీ కొని ఉన్నారనమాట కాబట్టి నేను అనుకోవటం ఇట్స్ ఓన్లీ షార్ట్ టర్మ్ సెల్లింగ్ అని చెప్పేసి అనుకుంటాను మేజర్ కన్సర్న్ కాకూడదు అది ప్లస్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఎన్బిఎఫ్సిస్ కూడా వాళ్ళ లైమ్ లైట్ లో ఉండొచ్చు ఎందుకంటే ఏదైతే కనుక ఒక మల్టీ లేయర్ మోడల్ అనేది ఇండస్ట్రీకి సజెస్ట్ చేస్తుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఒక విధంగా అన్నమాట ఇట్ ఇస్ గుడ్ ఎందుకంటే ఫర్ ఎన్బిఎఫ్సిస్ కూడా అలా సైజ్ ని బట్టి ఏ విధంగా ఈ డిఫరెంట్ మార్కెట్స్ లో పనిచేస్తున్నాయి అన్న దాన్ని బట్టి దాన్ని సెగ్రిగేషన్ ఉంటుంది కాబట్టి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీకి లాంగ్ నీడెడ్ రిఫార్మ్ అది అది కూడా వస్తే కనుక డెఫినెట్లీ లార్జర్ ఎన్బిఎఫ్సీసే గెయిన్ అవుతాయి ఇందులో స్మాలర్ ఎన్బిఎఫ్సీస్ కంటే అది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి మనం కాబట్టి ఎంతసేపు చిన్నట్లో బి గ్రూప్ లో ఉన్న స్టాక్స్ కంటే కూడా ఇటు బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ ఆర్ శ్రీరామ్ చోళమండలం ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ బెటర్ గా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది ఫైనాన్షియల్స్ లో కూడా కొంచెం అన్నమాట అహెడ్ ఆఫ్ బడ్జెట్ కాషన్ కొంచెం కనిపిస్తుంది అన్నమాట బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ ఎంత ఇస్తారు అనే దానిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉంది దాన్ని బట్టి అన్నమాట పిఎస్యు స్టాక్స్ లో మైల్డ్ లేటర్ పార్ట్ ఆఫ్ ద వీక్ లో బయింగ్ రావచ్చు ఇనిషియల్లీ ఇవాళ కాకపోయినా కూడా అన్నమాట అండ్ లాస్ట్ వీక్ ఏదైతే నష్టపోయినాయో కొన్ని కరెక్షన్ అనమాట ఆల్రెడీ అడ్వాన్స్ గా అయినాయో బ్యాంక్స్ కొన్ని రికవర్ అవ్వచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అలాంటి స్టాక్స్ అనమాట బట్ సిమెంట్ ఒకటి లాస్ట్ డే శుక్రవారం నాడు బాగా పెర్ఫామ్ చేసింది ఎందుకంటే అల్ట్రాటెక్ సిమెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ పైన అల్ట్రాటెక్ వస్తు నియర్లీ 5580 దగ్గర క్లోజ్ అవటం కూడా మనం చూసాం కాబట్టి సిమెంట్ స్టాక్స్ కూడా ఒక స్మాల్ ర్యాలీ ట్రిజర్ అవుతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే వేరే స్టాక్స్ కూడా డీసెంట్ రిజల్ట్స్ అల్ట్రాటెక్ లైన్ లోనే చూపిస్తే కనుక హ్యూజ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ చూపించారు అల్ట్రాటెక్ అనమాట ఇంకో కపుల్ ఆఫ్ స్టాక్స్ అట్లా చూపిస్తే కనుక ఒక అక్రాస్ ది బోర్డ్ ర్యాలీ సిమెంట్ లో కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది ఆల్ ఇన్ ఆల్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదా నన్లెక్స్ మార్కెట్స్ 14,250 కింద వాల్యూమ్స్ తోటి కరెక్ట్ అయితే తప్పితే కనుక బిఫోర్ బడ్జెట్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి బట్ అదర్వైజ్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ 14,350 టు 14,700 మధ్యలో ఉంటుంది అండ్ మేబీ ఒక షార్ట్ కవరింగ్ ఇవాళ కనుక హయ్యర్ సైడ్ ఉంటే సెటిల్మెంట్ ముందే షార్ట్ కవరింగ్ లో తిరిగి న్యూ హై ఒకసారి అటెంప్ట్ చేసినా కూడా నేను సర్ప్రైజ్ అవును ఎందుకంటే 15,000 కాల్ ఆప్షన్స్ ఇంకా బిల్డ్ అవుతానే ఉన్నాయి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడే ఉందన్నమాట అందుకని చెప్పేసి ఓకే అండి అలాగే ఐపీఓ మార్కెట్ ఈ ఏడాది మరొక ఇష్యూ మనకు ఈ క్యాలెండర్ ఇయర్లోనే నాలుగోదో ఐదో అయిపోయాయి అనుకుంటాను ఇది సో ఐదవ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ మన ముందుకు రాబోతోంది స్టోవ్ క్రాఫ్ట్ ఐపీఓ సో ఆల్రెడీ మనకు ఒక ఐపీఓ ఆల్రెడీ మార్కెట్లో అందుబాటులో ఉంది ఇవాళ మరొక ఐపీఓ ప్రారంభమవుతోంది విచ్ ఈజ్ స్టోవ్ క్రాఫ్ట్ ఐపీఓ ఇది చాలా హైలీ కాంపిటేటివ్ కిచెన్ అప్లయన్సెస్ బిజినెస్లో ఉంది మనకు పిజియన్ అని గిల్మా అని ఇటువంటి బ్రాండ్స్తో స్టోవ్ క్రాఫ్ట్ ఉత్పత్తులు ఈ బ్రాండ్స్ అందరికీ సుపరిచితమే ముఖ్యంగా మహిళలకి సో ఈ బ్రాండ్స్ పేరుతో కిచెన్ అప్లయన్సెస్ తయారు చేసే కంపెనీ ఇది ప్రెషర్ కుక్కర్స్ కుక్ టాప్స్ అంటే ఇండక్షన్ అండ్ ఆల్సో గ్యాస్ కుక్ టాప్స్ ఇటువంటివి తయారు చేసే నాన్ స్టిక్ కుక్వేర్ ఇవన్నీ తయారు చేసే స్టోవ్ క్రాఫ్ట్ ఐపీఓ ఇప్పుడు మార్కెట్లో ప్రవేశిస్తోంది ఇవాళ నుంచి 28 వరకు ఈ ఐపీఓ అందుబాటులో ఉంటుంది అండ్ మనకు ఐపీఓ ప్రైసింగ్ చూస్తే మినిమమ్ మనం ఒక లాట్ అప్లై చేయాలి ఆఫ్ కోర్స్ ఒక లాట్ అంటే 38 షేర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ ఐపీఓని మనం కొద్దిగా రిస్క్ హ్యాపిటైట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అని రికమెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే 384 నుంచి 385 రూపాయల ప్రైస్ బ్యాండ్తో ఐపీఓ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది సో తప్పకుండా రిస్క్ హ్యాపిటైట్ ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు ఎందుకంటే కానీ ప్రైసింగ్ మాత్రం చాలా స్టీప్గా ఉందని చెప్పాలి ఎందుకంటే ట్రైలింగ్ 12 మంత్స్ అంటాం టీటీఎం సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ కనుక మనం చూస్తే ట్రైలింగ్ 12 మంత్స్ ఎర్నింగ్స్ని ఇది 46 టైమ్స్ డిస్కౌంట్ చేస్తూ అంటే 46 పిఈ దగ్గర షేర్స్ ఆఫర్ చేస్తున్నారు మనం టీటీకే ప్రెస్టేజ్కి అరౌండ్ 45 టైమ్స్ పిఈ మల్టిపుల్ కనిపిస్తుంది అలాగే హాకిన్స్కి 42 టైమ్స్ కనిపిస్తుంది కాబట్టి ఇది అగ్రెసివ్గా ప్రైస్ చేశారని అనుకోవచ్చు అయినప్పటికీ కూడా గ్రే మార్కెట్ ప్రీమియం అంటాం మనం సో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఆల్రెడీ ఒక 100 రూపాయలు కనిపిస్తుంది 100 రూపీస్ ప్లస్ కనిపిస్తుంది అన్అఫిషియల్ మార్కెట్ ఇది గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ని మనం ఎంతమాత్రం కన్సిడర్ చేయకూడదు బట్ స్టిల్ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే దాని ఆధారంగానే ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి ఐపీఓస్కి మంచి డిమాండ్ కనిపిస్తుంది బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీ కాబట్టి స్టోవ్ క్రాఫ్ట్ ఐపీఓకి కొంచెం రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు తప్పకుండా అప్లై చేయదగిన ఇష్యూ పూర్తి వివరాలను మనం profitivetrade.inలో ఈ మధ్యాహ్నానికి ఉంచడం జరుగుతుంది చిన్న విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి
పునఃస్వాగతం. అనలిస్ట్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అర్శంత్ గారు. సో మీరు పదే పదే రికమెండ్ చేసిన థీమ్ ఇప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ బిల్డింగ్ మెటీరియల్స్ థీమ్. సో సిరమిక్ కంపెనీస్ కావచ్చు ఆర్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ కంపెనీస్ కావచ్చు, ఇప్పుడు కిచెన్ అప్లయన్సెస్ కూడా అఫ్కోర్స్ దేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ థీమ్. సో ఇంకా స్టీమ్ ఉందా ఈ సెక్టర్లో గోయింగ్ అహెడ్? ఇంకా ఎటువంటి పొటెన్షియల్ కనిపిస్తుంది ఈ సెక్టర్కి సంబంధించి? యా, మనం బేసికలీ లాస్ట్ ఇయర్ పాండమిక్ డిక్లేర్ అయిన తర్వాత జూన్ జూలైలోనే చెప్పడం జరిగిందండి. ఎందుకంటే చాలా మంది దే వాంట్ రీపెయింట్ దేర్ హోమ్, ఎందుకంటే ఈ పాండమిక్, ఈ వైరస్, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా అవ్వంగానే చాలా మంది ప్లైవుడ్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ న్యూ ఇంట్రొడక్షన్స్ చాలా చేశారు. సో మనం అప్పటి నుంచి ఆల్మోస్ట్ యూనో అబౌట్ జులై ఆగస్ట్ నుంచి కూడా రికమెండ్ చేయడం జరిగింది. సో పెయింట్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ అంటే ఇట్ కెన్ బి శానిటరీ వేర్ లైక్ టైల్స్ అండ్ బాత్రూమ్ కి సంబంధించిన ఫాసెట్స్ అవి ఇవన్నీ. సో దెర్ ఇస్ స్టిల్ ఇమెన్స్ స్కోప్ అండి, నాట్ ఆర్డినరీ స్కోప్, ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ కూడా ఒకటి మూవ్మెంట్ ఉంది. సో డెఫినెట్లీ ఈ స్కీమ్ కి అయిపోలేదు ఇంకా, దెర్ ఇస్ స్టీమ్ లెఫ్ట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్ కు మూవ్ అవడం అండ్ న్యూయర్ వెరైటీస్ అవ్వడం అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్స్ కి దే వాంట్ బ్యూటిఫై దెమ్. సో కంప్లీట్లీ అండ్ ఆల్సో ఎఫ్ఎంఈజి ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్, మన హ్యావెల్స్ రిజల్ట్స్, ఇప్పుడు సిజీ అప్లయన్సెస్ ఇటువంటి రిజల్ట్స్ చూస్తే దే హావ్ బీన్ అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ అండి. సో ఈ కారణం మూలన దెర్ ఇస్ స్టిల్ ఎ లాట్ ఆఫ్ స్టీమ్ లెఫ్ట్ అండ్ వీ షుడ్ గో అండ్ బై ఎవ్రీ స్ట్రాంగ్ స్టాక్స్. ఇందులో చాలా ఉన్నాయి లైక్ సేరా కానివ్వండి ఆర్ కజారియా కానివ్వండి, ఇటువంటివి కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ప్రైజ్ యాక్షన్ మనం చూస్తున్నాం. సో పెయింట్ కంపెనీస్ ఆల్రెడీ చూసాం మనం. సో ఇలా అన్ని క్వాలిటీ కంపెనీస్ విత్ ఇన్ దీస్ హావెల్స్, పోలీక్యాబ్, సో రకరకాల ఇది ఉంది. ఇట్స్ ఎ వాస్ట్ ఫీల్డ్ కాబట్టి చక్కటి కంపెనీస్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ షుడ్ బై అండ్ డిక్లైన్ గురించి వెయిట్ చేయకుండా దే కెన్ స్ట్రేట్ అవే స్టార్ట్ బయింగ్ అండి. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఏ 1-2 quarter వండర్, ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ అని కూడా చెప్పొచ్చు. రైట్. సో మనకి ఏమైందంటే అలవాటు అయిపోయింది బై అన్ ఎవ్రీ డిక్లైన్ అంటున్నాం. ఆ డిక్లైన్ కోసం ఎదురు చూస్తూ చాలామంది ఆపర్చునిటీస్ని వదిలిపెట్టేస్తున్నారు. సో కొందలుచుకున్న రోజున కొనేసేయండి, కొంత పార్ట్ మిగతా పార్ట్ని మీరు గోయింగ్ అహెడ్ కొంటూ ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఒకటేసారి అన్నీ కొనాలి, ఒకసారి బాగా ఒక 20% కరెక్షన్ అయిన తర్వాత కొనాలి అన్న నియమం ఏది లేదు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు, ఎటువంటి హాలిడే, రేపు మనకు హాలిడే ఉంది, సో ఈ వన్ డే ఇంట్రాడే ట్రేడింగ్ ట్రెండ్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఐ థింక్ ప్రాబబ్లీ నా ఉద్దేశంలో నిఫ్టీ కనుక చూస్తే 14,517 బ్రీచ్ కాదని అనిపిస్తుంది, ఎందుకంటే మనకు ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్ అయిపోయింది అండ్ ప్రాబబ్లీ సపోర్ట్ పాయింట్ 14,260. సో ఈ రేంజ్ లోనే ఈ రోజు కదలడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఐ థింక్ మనం ఫ్రైడే కూడా చెప్పడం జరిగింది ఇన్ కేస్ 14,350 ఆర్ మేబీ ఆ లెవెల్ వస్తే కనుక 100 points స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. 14,260 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో నా ఉద్దేశంలో స్వింగ్ లో కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉంటుంది, విచ్ ఇస్ 14,222. సో అక్కడ దాకా దేర్ ఇస్ నో థ్రెట్ ఫర్ ద మార్కెట్ ఫర్ డౌన్ సైడ్ అని చెప్పొచ్చు. బట్ అదేవిధంగా 14,753 అబోవ్ కన్సిస్టెంట్ గా 3 డేస్ క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ అక్కడ నుంచి ఒక బిగ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 14,200 నుంచి 14,800 మధ్యలో మార్కెట్ రెస్ట్రీకి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి నా ఉద్దేశంలో ఐ థింక్ మెటల్ స్టాక్స్ లో మంచి కరెక్షన్స్ రావడం చూసాం. సో కొద్దిగా రిస్క్ తీసుకునే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సేల్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయమని చెప్తాను. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 80 rupees నుంచి 58 దాకా రావటం చూసాం అండ్ ఇది 65 లో క్యూఐపి జరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ 58 నుంచి 53 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. ఐ థింక్ రానున్న రోజుల్లో ఇది గ్యాప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 73 దాకా హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది, మేబీ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా యూపీఎల్ లో ఐ థింక్ వన్ క్యాన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మల్టీ మంత్ హై అబౌట్ ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం మనం. సో ఈ స్టాక్ టార్గెట్ ఈజీగా 620 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. 594 నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు 566 ఉంది. బిట్వీన్ 566 అండ్ 540 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూపీఎల్ కూడా 1 month కోసం కూడా తీసుకోవచ్చు. ఓకే, కొంతమంది మనకు హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ గురించి కూడా అడుగుతున్నారు. స్టోవ్ క్రాఫ్ట్ ఐపీఓ గురించి మనం మాట్లాడుకున్నాం బ్రేక్ ముందు. సో
హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ. సో ఈ కంపెనీ ఐపీఓ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఐపీఓ మార్కెట్లోకి వస్తున్న కంపెనీలన్నీ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాయి. అంటే మార్కెట్లో ఇప్పుడున్న బుల్లిష్ సెంటిమెంట్ని ఆసరాగా చేసుకుని ప్రీమియమ్స్ ఎక్కువ నిర్ణయిస్తున్నాయి. అది ఇండిగో పెయింట్స్ కావచ్చు, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కావచ్చు, ఆ స్టో క్రాఫ్ట్ ఐపీఓ కావచ్చు. అయినా కూడా మార్కెట్ ఆదరిస్తుంది కాబట్టి, లిస్టింగ్ లాభాలు కూడా వస్తున్నాయి కాబట్టి, లాంగ్ టర్మ్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయి లేదా అనేది మాత్రం మనం ఒక్కసారి అసెస్ చేసుకోవాలి. లేదంటే లిస్టింగ్ సమయంలో మళ్ళీ ఎగ్జిట్ కావాల్సి వస్తుంది. సో అలా చూస్తే మనకు ఇందాక అనుకున్నాం హోమ్ ఇంప్రూవ్మెంట్ థీమ్ అని, అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ థీమ్ అని, రియల్ ఎస్టేట్ బాగా పెర్ఫామ్ చేస్తుందని, ఇవన్నీ కూడా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ కలిసి వచ్చే అంశాలు. సో తప్పకుండా అప్లై చేయండి. ప్రీమియం ఎక్కువగానే కనిపిస్తోంది, 517-518 రూపాయలు ప్రీమియంతో వస్తున్నారు. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్సే అయినా కూడా మనకు స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ప్రత్యేకించి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఏం చేస్తుందంటే, ఈ కంపెనీ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ని, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ప్రీమియం గ్రూప్ వీళ్ళ టార్గెట్ కాదు. సో ఈ కంపెనీకి 3/4 ఆఫ్ ఇట్స్ హోమ్ లోన్ టేకర్స్ ఎవరు అంటే శాలరీడ్ క్లాస్. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఒక హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ ఇది. తప్పకుండా అప్లై చేయండి. ఇవాళ ఐ థింక్ లాస్ట్ డే ఫర్ ది ఐపీఓ. సబ్స్క్రిప్షన్స్ యాజ్ యూజువల్ భారీగానే వస్తున్నాయి అన్ని ఐపీఓలకి. దీనికి కూడా మంచి సబ్స్క్రిప్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్, హలో. హలో, యా చెప్పండి, మీ పేరు? సార్, నా పేరు రామ్ కుమార్ అండి, మచిలీపట్నం నుంచి చేస్తాను. అడగండి రామ్ కుమార్. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటాను. డిమాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు బడ్జెట్ ముందు ఎంటర్ అయితే బెటర్, లేకపోతే బడ్జెట్ తర్వాత ఎంటర్ అవుతాను? ఏ స్టాక్స్ లో ఎంటర్ అవ్వాలి? ఏ స్టాక్స్ లో ఎంటర్ అవ్వాలి? ఏం చేస్తుంటారు రామ్ కుమార్ మీరు? అకౌంట్స్ చేస్తాను. అకౌంట్స్ డిపార్ట్మెంట్. అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అవునండి. ఎంత మీ ఇన్కమ్ రేంజ్ ఎంత? ఇన్కమ్ 40,000 సార్. 40,000 పర్ మంత్ సంపాదిస్తున్నారు. ఎంత మీ వయసు ఎంత అండి? 35. సో నాట్ నైదర్ యు ఆర్ ఎన్ యంగ్ గై ఆర్ కొద్దిగా మిడిల్ ఏజ్ గ్రూప్లోకి వచ్చేస్తున్నారు. సో ఇది కొద్దిగా లేట్ చేశారు, బట్ స్టిల్ నెవర్ ఏమంటాం మనం, నెవర్ లేట్ దాన్ సారీ గుర్తు రావడం లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బాలాగారు ఏంటి, ఆయనకి ఎటువంటి సలహా ఇస్తారు? నెలకు ఒక 40,000 రూపాయలు సంపాదిస్తున్నారు, 35 సంవత్సరాల వయస్సులో ఉన్నారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్స్ అవి అర్థం చేసుకోగలిగే ఒక సామర్థ్యం ఆయనకు ఉంది. ఎటువంటి రికమెండేషన్ ఇస్తారు ఆయనకి? బెటర్ లేట్ దాన్ నెవర్ సడన్గా మైండ్లోంచి ఇందాక ఆ మాట పోయింది. యా రైట్ బాలాగారు. ఇట్స్ నెవర్ ఎవర్ లేట్ అండి. దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ గోయింగ్ ఫార్వర్డ్. అంటే మనం వెబినార్ లో చెప్పింది కాకుండా ఇప్పుడు కూడా మరీ మరీ చెప్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్త కొత్త థీమ్స్ కూడా లిస్ట్ అయితే కాబట్టి యూనో దే మే గివ్ ఎక్స్క్లూజివ్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్. సో కరెంట్లీ యూనో హీ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ మేబీ అంటే స్టేట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనుభవం లేదంటున్నారు కాబట్టి ఒక స్మాల్ స్ట్రీమ్ మాత్రం కంటిన్యూస్లీ ఎస్ఐపి యూనో ఫ్రంట్ అండ్ మల్టీక్యాప్ స్టాక్స్ లో కొద్దిగా పెట్టుకుని కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ లో తప్పకుండా అండి. అది కంటిన్యూస్ స్ట్రీమ్, హీ షుడ్ రన్ ఇట్ టిల్ మేబీ హీస్ 50+ ఆర్ 60+ దాకా. ప్లస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొద్దిగా మనకి సెకండ్ రంగ్ టెక్నాలజీ స్టాక్స్ అండ్ ఫార్మసూటికల్ లో కొద్దిగా అండ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆటోమొబైల్ స్టాక్స్ అలాగే మన కొన్ని ఫైనాన్షియల్స్ లో ఇట్లా ఒక 3-5 సెక్టర్స్ లో ఒక 2 స్టాక్స్ ఈచ్ సెలెక్ట్ చేసుకుని అది కూడా కొద్ది కొద్దిగా కొని ఆల్రెడీ కొని ఎప్పుడైనా స్టీప్ డిక్లైన్స్ వచ్చినప్పుడు అడిషనల్ మనీ పంప్ చేస్తుండడం చాలా ఉత్తమం అండి. ఇట్స్ నెవర్ టు లేట్, దేర్ ఇస్ ఎ హ్యూజ్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్, లెట్ హిమ్ స్టార్ట్ స్ట్రెయిట్ అవే టుడే. ఓకే, ఇంకా 25 సంవత్సరాలు ఉంది మీరు కష్టపడి పనిచేయడానికి వయసు. సో 60 సంవత్సరాల వరకు మీరు పనిచేస్తారు అనుకుంటే ఆ తర్వాత మరొక 20-30 సంవత్సరాలు కూడా, ఎందుకంటే లాంగివిటీ పెరిగిందండి ఇప్పుడు అందరం కూడా బికాజ్ ఆఫ్ ది ఇంప్రూవింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అనండి, లేకపోతే హెల్త్ కేర్లో మెరుగవుతున్న ప్రమాణాల వల్ల కానివ్వండి, ఎక్కువ కాలం బతుకుతున్నాం అందరం కూడా. 70, 80, 90 కొట్టే వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ 25-30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభించండి, తప్పకుండా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇందాక బాలాగారు చెప్పినట్లుగా రెండు పార్ట్స్ చేయండి, ఒక పార్ట్ మ్యూచువల్ ఫండ్స్కి, మరొక పార్ట్ డైరెక్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్కి కేటాయించండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ రామ్ కుమార్. చిన్న విరామం, విరామం తర్వాత
మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి, పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఊహించినట్లుగానే మార్కెట్స్ పాజిటివ్గా ప్రారంభం కాబోతున్నాయి. 14,516 గ్యాప్ అప్ మనకు ప్రీ ఓపెనింగ్లో కనిపిస్తుంది. లెటర్ సి ఇంతే గ్యాప్ అప్ వస్తుందా 9:15 కన్నా చూద్దాం. ఈలోగా మరికొన్ని ఈమెయిల్స్ అలాగే కాల్స్ తీసుకుందాం. మణికంఠ అడుగుతున్నారు, స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ ఇది ఎంతవరకు సేఫ్? ఆయన ఈ స్కీమ్కి రిజిస్టర్ అవ్వాలని ట్రై చేస్తుంటే జీరోదా వాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ అడుగుతున్నారు, ఇవ్వచ్చా? కుటుంబరావు గారు, స్టాక్ లెండింగ్ బారోయింగ్ మెకానిజం సేఫేనండి, అందులో రిస్క్ ఏమి లేదు. బట్ ఏంటంటే మంచి బ్రోకర్స్ దగ్గరే చేయాలి, మామూలు చిన్నాళ్ళ దగ్గర చేయకూడదు. అండ్ దేర్ ఇస్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్ అండ్ ఆ డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా ఇంకా అండర్స్టాండింగ్ ఉంటే చూసుకున్న తర్వాతే జాయిన్ అవ్వమంటారు. థ్యాంక్ యూ వెంకట్, అడగండి ప్రశ్న. సార్ ఐఎమ్ హోల్డింగ్ 500 స్టాక్స్ ఆఫ్ ఐటీసీ సార్, 190 రూపీస్ లో కొన్నాను. అండ్ 100 స్టాక్స్ ఆఫ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ సార్, 850 లో కొన్నాను. అదే సార్, షిఫ్ట్ కావచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఐటీసీ హెచ్ఏఎల్ ఈ రెండింటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా రాజేంద్ర గారు? టీసీ ఎఫ్ఎంసీజీ లో అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్ డెఫినెట్లీ బడ్జెట్ తర్వాత. ప్రాబ్లీ బెటర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైక్ డాబర్ ఇలాంటి వాటిపై షిఫ్ట్ చేయమని చెప్తాను. బడ్జెట్ ముందు అమ్మమంటారా, బడ్జెట్ తర్వాత అమ్మమంటారా? ఐ థింక్ ఇక్కడ ఇట్ షుడ్ బుక్ ప్రాఫిట్స్, ఎందుకంటే బడ్జెట్ లో ఎవ్రీ టైమ్ ఐటీసీ లాంటి స్టాక్స్ కి నెగటివ్ న్యూస్ రావటం చూస్తున్నాం. మేబీ సిగరెట్ రేట్ హైక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బడ్జెట్ తర్వాత మేబీ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్ అండ్ ప్రాబ్లీ ఆ టైంలో డాబర్ లాంటి స్టాక్స్ ఐ షుడ్ పికప్ అన్న ఉద్దేశం. ఈవెన్ హెచ్ఏఎల్ లో కూడా ఈ స్టాక్ చూస్తే కనుక జూలై ఆగస్ట్ లో మనకి 1423 వెళ్ళిన స్టాక్ ఆల్మోస్ట్ 650 దాకా పడుతుంది చూసాం. అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ నా ఉద్దేశంలో ఈ షుడ్ బుక్ 50% ఆఫ్ ప్రాఫిట్ ఈ స్టేజ్ లో 948 లో అండ్ 1080 నుంచి 1100 మధ్యలో బ్యాలెన్స్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, ఓకే కాల్ కట్ అయింది. స్రవంతి అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి లైఫ్ జేకే టైర్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ 700 రూపాయలకు ఉన్నారు, జేకే టైర్స్ 128 లో, అలాగే జేఎంఎం ఫ్రాడ్లర్ 3,700 రూపీస్లో. బాలగారు, మూడు హోల్డ్ చేయొచ్చా? జేకే టైర్స్ చాలా పెద్ద హ్యూజ్ రన్ చూస్తున్నాం, ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోమంటారా? అంటే కొద్ది కొద్దిగా, ఈ రోజు అంటే ఈ రోజు కాదండి. జేకే టైర్స్ లాంటి దాంట్లో మాత్రం కొద్దిగా సైక్లికల్ ఉంటాయి, బట్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ అండి, ఎందుకంటే ఆటోమొబైల్ స్ట్రాంగ్ రివైవల్ చూస్తున్నాం. బట్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ జిఎంఎం పౌడర్ ఆర్ కన్సిస్టెంట్ కాంపౌండర్స్ అండి, షీ షుడ్ కీప్ ఇట్ ఫర్ అట్లీస్ట్ యునో ద నెక్స్ట్ 3-5 ఇయర్స్. బట్ జేకే టైర్స్ లాంటి దాంట్లో మాత్రం కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయాలండి, స్టిల్ హ్యాస్ సమ్ గుడ్ రన్ వే ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్. బట్ ఇవన్నీ అంటే కొద్దిగా సైక్లికల్, బట్ జిఎంఎం ఫౌడ్లర్ ఈజ్ ఇన్ టు కంప్లీట్ గ్లాస్ లైన్ రియాక్టర్స్, అవి కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్ కి క్యాటర్ చేస్తుంది. జియోపల్లిన్ అదే ఓన్లీ 2 కంపెనీస్. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ఈజ్ అ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి ఈ రెండు మాత్రం కన్సిస్టెంట్ కాంపౌండింగ్ కి షీ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. గుడ్ మార్నింగ్ అలా సార్. మార్నింగ్ అండి. సార్, గ్రీవ్స్ కాటన్ 3 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్, 130 లో బై చేస్తున్నాను యావరేజ్. అది లాస్ట్ 2 క్వార్టర్స్ అది బాగా పర్ఫార్మ్ చేయలేదు కదా, ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది సార్? అది సేల్స్ అది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, అదే స్కూటర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు కదా ఆటో సేల్స్, అది దాన్ని బట్టి కొద్దిగా ఈ రేట్ లో కొనాలనుకుంటున్నాను సార్ బై చేసి. సో గ్రీవ్స్ కాటన్ యాడ్ చేసుకోవచ్చా కుటుంబరావు గారు ఈ సమయంలో? అప్పుడే వద్దంటానండి, దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అనమాట. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ కూడా చూశాను, అనుకున్న పెర్ఫార్మెన్స్ రాలేదు మిగతా కంపెనీస్ తోటి కంపేర్ చేస్తానమాట. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీవ్స్ కాటన్ కంటే ఏ క్రాంప్టన్ గ్రీవ్స్కి వెళ్ళటం బెటర్ చాయిస్ అవుతుంది, ఆర్ హెవెల్స్కి వెళ్ళటం బెటర్ చాయిస్ అవుతుంది. ఓకే అండి, అవాయిడ్ యువర్ ఎవరేజింగ్ ప్లాన్ ఫర్ గ్రీవ్స్ కాటన్. తర్వాత చంద్రకాంత్ డెల్టా కార్ప్ గురించి అడుగుతున్నారు, ఈ సమయంలో కొనుక్కోవచ్చా? మీరు టైం ఫ్రేమ్ రాయలేదు, బట్ ఈ సమయంలో కొనొచ్చా రాజేంద్ర గారు?
యూ షుడ్ అక్యుములేట్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 174 నుంచి 144 దాకా పర్సన్ చేసాం. 129 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను. ఈ స్టేజ్ లో 40% స్టాక్ డైరెక్ట్లీ కొనవచ్చు 145 లో, అండ్ బ్యాలెన్స్ 60% అప్ టు 130 కొనమని చెప్తాను. స్టాక్ నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేస్తే కనుక 197 to 202 మధ్యలో ఎక్కడైనా లే ఛాన్స్ కనిపిస్తుంది. ఉదయ్ భాస్కర్, టాటా స్టీల్ బిఎస్ఎల్ ఎందుకు పెరగడం లేదు, మంచి రిజల్ట్స్ ఇచ్చినా అని అడుగుతున్నారు. దీని నుంచి ఏదైనా బెటర్ మల్టీ మెటల్ కంపెనీకి షిఫ్ట్ కావచ్చా? తర్వాత కన్సాలిడేట్ అవుతుందండి స్టాక్. మనం చూసాం పెరగట్లేదంటే కంటిన్యూస్ ఎవ్రీ మంత్ పెరగాలంటే కూడా ఎక్కడి నుంచి పెరుగుతాయండి స్టాక్స్? మనం చూసాం మెటల్ స్టాక్స్ లాస్ట్ 6-7 డేస్ లో కూడా బాగా కరెక్షన్ కానీ కన్సాలిడేషన్ మోడ్ లో కానీ వెళ్ళి రిజల్ట్ ఇస్ గుడ్, హోల్డ్ ఆన్ టు ఇట్. మేబీ ఒక మర్జర్ ప్రపోజల్ తెర మీదకి వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు, దానికోసం చూడాలి. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ గుడ్ స్టాక్ టు హోల్డ్ అండ్. ఓకే, సో ఇప్పుడు కుటుంబారు చెప్పినట్లుగా ప్రతిరోజు పెర్ఫామ్ చేయాలంటే కష్టం అవుతుందండి. అది టాటా స్టీల్ బిఎస్ఎల్ కావచ్చు, మరో కంపెనీ కావచ్చు, 15 రూపాయల నుంచి 45 రూపాయల దాకా వెళ్ళింది. అక్కడ ఈ లెవెల్స్ దగ్గర కొంతైనా కన్సాలిడేట్ కావాలి. ప్రతిరోజు పెరుగుతూ ఉండాలి మన స్టాక్ అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అచ్చేసే అవుతుంది. చిన్న విరామం, విరామం తర్వాత మన మార్కెట్స్ ఓపెనింగ్తో కలుద్దాం. టైర్ స్టాక్స్, ఆటోమొబైల్ స్టాక్స్లో ర్యాలీ అప్రతిహతంగా కొనసాగుతోంది. నిఫ్టీ సెన్సెక్స్ అనుకున్నట్లుగానే 100 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది. 14,472, సెన్సెక్స్ 297 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో నిఫ్టీ స్టాక్స్లో రిజల్ట్స్ అద్భుతంగా ఇచ్చిన అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ సెకండ్ టాప్ గెయినర్. టాటా మోటార్స్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ ఆర్బిట్ మనం అనుకుంటున్నాం ఎప్పటికప్పుడు. 296 రూపాయలు 97 రూపాయల ప్రైస్ లెవెల్ కనిపిస్తుంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. సో స్టీల్ సిమెంట్ స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, అలాగే బజాజ్ ఫిన్సర్, ఈ రెండింటికి ఎన్బిఎఫ్సి గైడ్లైన్స్ ఏవైతే వెలువడ్డాయో అవి పాజిటివ్ ట్రెండ్ను మరింతగా ముందుకు నడిపిస్తున్నాయి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, గెయిల్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, ఐఓసీఎల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. టాప్ లూజర్స్ ఏంటి? రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ రిజల్ట్ నెగిటివ్గా ఉంది, సారీ రియాక్షన్, రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, 2.26% డౌన్. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, ఇవన్నీ స్వల్ప నష్టాలే కనిపిస్తున్నాయి. బట్ రిలయన్స్ ఈజ్ ది టాప్ లూజర్ విత్ మోర్ దాన్ 2% లాస్. మిడ్ క్యాప్స్ ఎలా ఉన్నాయి? మిడ్ క్యాప్స్లో ముందుగా లూజర్స్ చూస్తే పాలీక్యాబ్ ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతోంది, 3.8% డౌన్. బయోకాన్ డౌన్, ఐఐఎఫ్ఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్వాన్ ఎనర్జీ, ఫినల్స్ కేబుల్స్, లక్స్ ఇండస్ట్రీస్, సుజలాన్, కంటైనర్ కార్పొరేషన్, జేఎం ఫైనాన్షియల్, ఇవన్నీ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. గెయినర్స్ చూద్దాం. సుప్రీం ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా ఉంది, ఎన్సీసీ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, జేకే టైర్స్ 144 రూపీస్ ఆల్మోస్ట్ 6% పెరిగింది వాళ్ళు కూడా. క్యాప్రీ గ్లోబల్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, సైంట్ లైఫ్ టైమ్ హై ఆల్మోస్ట్ 634 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. ఎంఎన్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, సింఫనీ, ఫ్యూచర్ రిటైల్, ఒబెరాయ్ రియల్టీ, అలాగే బిర్లా కార్ప్, చోళమండలం ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇవన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా. రాజేంద్ర గారు, కొంచెం హైయర్ లెవెల్స్ నుంచి కిందకు వచ్చాయి బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, అలాగే నిఫ్టీ కావచ్చు, ఎటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది? ఐ థింక్ బయోకాన్ ఇస్ వన్ స్టాక్ అండి. ప్రాబబ్లీ చూస్తే కనుక దో స్టాక్ ఈస్ ఇన్ నెగటివ్ న్యూస్ అండ్ రిజల్ట్స్ బాగాలేకపోయినా కూడా 5 మంత్స్ లోస్ లో అవైలబుల్ ఉంది. సో ఇలాంటి టైంలో రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటో దే షుడ్ బై అన్న ఉద్దేశం. సో 383 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 357 ఇస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూలై లో. సో అక్కడ మంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ రిస్క్ టు రివార్డ్ ఇస్ ఫేవరబుల్. సో బిట్వీన్ 380 and 360 బయోకాన్ తీసుకోమని చెప్తాను. అండ్ ఒకవేళ మార్కెట్ లో రికవరీ వచ్చి ఫార్మా స్టాక్స్ పర్ఫామ్ చేస్తే యాజ్ హై యాజ్ 540 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 356 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, రిలయన్స్ చాలా, రిలయన్స్ ఇన్ఫాక్ట్ డ్రాగ్ చేస్తుంది ఇండెక్స్ ని. మోర్ దాన్ 3% లాస్ ఇన్ రిలయన్స్ కనిపిస్తుంది. 14,459 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు దేవి అండి, తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. అడగండి దేవి. సార్, నేను చాలా స్క్రిప్ట్ లో లాస్ లో ఉన్నాను సార్, అందులో ఒక 4 చెప్తాను సార్. మన దిలీప్ బుల్ కార్డ్ వచ్చేసి 781 లో కొన్నాను సార్. ఓకే.
తర్వాత వచ్చి ఐవీపీ వచ్చి 143 సార్. ప్రకాష్ ఇండస్ట్రీస్ వచ్చేసి 211, మైల్ వచ్చేసి 260 సార్. ఓకే, ప్రకాష్ ఇండస్ట్రీస్ కవర్ చేసుకోవడానికి కుటుంబరావు గారిని ఏమైనా మరి రెండు స్క్రిప్ట్స్ చెప్పమనండి సార్. రైట్, కుటుంబరావు ఈ మూడు స్టాక్స్ ఏం చేయొచ్చు, ఈ నాలుగు స్టాక్స్? ప్రకాష్ ఇండస్ట్రీస్ అయితే అవాయిడబుల్ అండి, ఇప్పుడైనా సరే ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ వేరే స్టాక్స్ అండి, పేర్లకు సరిగ్గా అర్థం కాలేదు నాకు. దిలీప్ బిల్డ్ కాన్ ఒకటి, దిలీప్ బిల్డ్ కాన్ హోల్డ్ చేయమంటానండి, కంగారు పడద్దు అంటాను. ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రా రివైవల్ ఉంటుంది కాబట్టి హోల్డ్ చేయమంటాను అది మాత్రం. మరొకటి ఐబీపీ అని అన్నట్లుగా ఉంది, సో ట్రాక్ చేయట్లేదండి. అది ఇండో బర్మా అయితే కనుక లిక్విడిటీ తక్కువ అన్నమాట. ఫిఫ్టీ సెమీ అదర్ స్టాక్ వీ డోంట్ నో. ఐవీపీ అయితే ఇవాళ మరి అప్పర్ సర్క్యూట్లో ఉంది, కమోడిటీ కెమికల్స్ ట్రేడింగ్ కంపెనీలా కనిపిస్తోంది. ఇది 82 రూపాయల్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. సో 52 వీక్ హైస్కి దగ్గరగా ఉంది. బహుశా మీరు హై రేట్లో కొనుంటే గతంలో ఎప్పుడైనా హోల్డ్ చేయండి. అప్వర్డ్ మూమెంటమే కనిపిస్తోంది ఈ కౌంటర్లో ఐవీపీ లిమిటెడ్లో. కొద్దిగా బుల్ మార్కెట్లో ఇలాంటి వాటిలోంచి బయటపడే ప్రయత్నం చేయండి. తర్వాత ఎస్బీఐ కార్డ్స్ గురించి అడుగుతున్నారు గాయత్రి. ఎస్బీఐ కార్డ్స్ అండ్ ఎంఆర్ఎఫ్, ఎంఆర్ఎఫ్లో ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎస్బీఐ కార్డ్స్ 800 రూపీస్లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? బాలగారు హోల్డ్ అండి, దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బుక్ ప్రాఫిట్. అంటే ఒకవేళ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా మేబీ అబౌట్ 10-15% ఇన్ ద నెక్స్ట్ వన్ మంత్ అబౌట్ 25% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేయండి. బట్ అదర్వైజ్ ఈ రెండు స్టాక్స్ కూడా దే ఆర్ హోల్డ్ అండి. ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ దే ఆర్ ఎక్సలెంట్ రన్ వే అహెడ్. మంచి ప్రాఫిట్ ఉంది మీకు ఎస్బీఐ కార్డ్స్ లో, బట్ ఇంకా ప్రాఫిట్ మీరు ఈ రైడ్ చేయొచ్చు. అలాగే ఎంఆర్ఎఫ్ ఎనీ టైమ్ యూ కెన్ బైట్ అండి, అందులో ఏమీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే అఫ్ కోర్స్ అన్నీ ఇప్పుడు లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి టైర్ కంపెనీస్ అన్నీ కూడా. మరికొంతకాలం ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారు. తర్వాత కొంతమంది వెబినార్స్కి మేము హాజరయ్యాం, వీడియో రికార్డింగ్స్ రాలేదు అని చెప్తున్నారు. సో అందరికీ ఈ రికార్డింగ్ని పంపించడం జరుగుతుందండి. ఎవరికైనా రాకపోతే మరొకసారి మన ప్రాఫిట్ యువర్ ట్రేడ్ మెయిల్కి పంపించండి, అక్కడ నుంచి మీకు అందుతాయి. కిరణి అడుగుతున్నారు, భారత్ ఎలక్ట్రానిక్స్ కొన్నారట 134 రూపాయల్లో, అలాగే భారత్ డైనమిక్స్ కొన్నారట 346, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు హోల్డ్ చేయమని చెప్తానండి. డెఫినెట్లీ గుడ్ స్టాక్స్ టు హోల్డ్ అండి. ప్లస్ మోర్ ఓవర్ ఈ సంవత్సరం పోస్ట్ బడ్జెట్ కూడా ఆల్ గవర్నమెంట్ స్టాక్స్ ఎస్పెషల్లీ డిఫెన్స్ లింక్డ్ స్టాక్స్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తాయని అనుకుంటున్నాను. హోల్డ్ బోత్ బిఎల్ బిడిఎల్ అండి. ఓకే, చంద్రకాంత్ ఎంఆర్పిఎల్ అండ్ అబాన్ ఆఫ్ షోర్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? అబాన్ ఆఫ్ షోర్ అవైడబుల్ స్టాక్ అండి, అది దాదాపు ఇక డెడ్ స్టాక్ అనమాట. ఇప్పుడు కొంచెం రివైవల్ వస్తుంది, ఇది వరకు ఎవరన్నా స్టక్ అయ్యి ఉంటే బయటకు వచ్చేయాల్సిందే కానీ అవైడబుల్. నరేష్ విజయవాడ నుంచి, బంధన్ బ్యాంక్ 470 రూపాయల్లో కొన్నారట, ఏం చేయాలి బాలగారు? హోల్డ్ చేయొచ్చా దీన్ని, యావరేజ్ చేయొచ్చా? అంటే వాళ్ళ బుక్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం లో ఉన్నదని చెప్పి రీసెంట్లీ స్ట్రాంగ్ రియాక్షన్ చూసామండి. సో దేర్స్ బీన్ అ సెల్లింగ్. బట్ ఈ టైంలో మాత్రం ఉన్న స్టాక్ ఉంచి ప్రాబబ్లీ యూనో నెక్స్ట్ బడ్జెట్ అయిన తర్వాత ఈ కెన్ యాడ్ సమ్ మోర్, ఎందుకంటే లాంగ్ టర్మ్ గ్రోత్ ఆఫ్ బంధన్ బ్యాంక్ ఈజ్ గుడ్. బట్ ఈ కొన్ని కారణాల మూలన ఇట్ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ రియాక్షన్. బట్ ఎగ్జిస్టింగ్ స్టాక్ ఉంచి బడ్జెట్ అయిన తర్వాత స్టేబుల్ గా ఉన్నప్పుడు ఈ కెన్ యాడ్ మోర్. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫ్యాక్టర్ ఈ బ్యాంక్ని పట్టి పీడుస్తూనే ఉంది. మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్, లేకపోతే ఇన్వెస్టర్లకి చాలా నష్టాన్ని మిగిల్చిన కౌంటర్ అవుతుంది బంధన్ బ్యాంక్. తర్వాత యూనికేమ్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు రవీంద్ర నాథ్. యూనికేమ్ ల్యాబ్స్ ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా 1 ఇయర్ కోసం? డెఫినెట్లీ డీసెంట్ స్టాక్ అనమాట. కపుల్ ఆఫ్ మంచి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి మంచి బ్రాండింగ్ అన్ని ఉన్నాయి కూడా. హోల్డ్ చేయమంటాను. ఫార్మాలో అనుకున్న మిగతా స్టాక్స్ అంతా పెర్ఫామ్ చేయకపోయినా కూడా ఐ థింక్ ఫ్రమ్ హియర్ ఇట్ మే రిపోర్ట్ బెటర్ రిజల్ట్స్ అని చెప్పేసాను. లారస్ ల్యాబ్స్ 355 ఉన్నాయి భరత్ కుమార్ దగ్గర, నాట్కో ఫార్మా 955, దివీస్ ల్యాబ్స్ 3600. ఇంకా యాడ్ చేసుకోవచ్చా, కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చా? బాలగారు ఏంటి మీ టేక్ ఏంటి ఈ మూడింటి మీద? అఫ్కోర్స్ లారస్ ల్యాబ్స్ ఈ వారంలో రిజల్ట్ కూడా ఉంది. ఇంకా యాడ్ చేసుకోవచ్చా అంటే రిజల్ట్స్ దాకా వెయిట్ చేయమని చెప్తానండి. నాట్కో హ్యాస్ నాట్ బీన్ పర్ఫార్మింగ్ సో వెరీ వెల్, బట్ లారస్ హ్యాస్ స్టూపెండస్ పర్ఫార్మెన్స్. లారస్ అండ్ డివీస్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు 4000 నుంచి ఇట్స్ కరెక్టెడ్ బై ఆల్మోస్ట్ అబౌట్ 15-20%.
సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత లారెన్స్ అండ్ ప్రాబబ్లీ దివీస్ కొద్దిగా యాడ్ చేసుకోమనొచ్చు డిపెండింగ్ ఆన్ ద కామెంటరీ నాక్ గురించి వీ కెన్ టేక్ ఎ రీ లుక్ అండి ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఆర్ అవుట్ ఓకే అండి కొద్దిగా పేషెన్స్ కావాలి స్టాక్స్ అన్నిట్లో కూడా ఎందుకంటే ఫార్మా ఈజ్ వన్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ యాజ్ సచ్ సో అందులో ఈ మూడు కూడా అదే స్థాయిలో ఇన్వెస్టర్ల సహనాన్ని కొద్దిగా పరీక్షిస్తున్నాయి ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి అక్కడ నుంచి ఆగిపోయింది ఆ గ్రోత్ అనేది మళ్ళీ రిజల్ట్స్ ఏదన్నా ఇంపెటస్ ఇస్తేనే అప్పుడు ఈ స్టాక్స్లో యాక్షన్ ఉంటుంది సో 14,458 సుమారుగా 86 పాయింట్ల లాభం కనిపిస్తోంది కుటుంబరావు ఏదైనా ట్రేడింగ్ రికమెండేషన్ ఇస్తారా ఈ సమయంలో అంటే మనం ఓపెనింగ్ లో చెప్పినట్టే సిమెంట్ స్టాక్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి ఎందుకంటే అల్ట్రాటెక్ రిజల్ట్ తర్వాత వాళ్ళు అల్ట్రాటెక్ 5% పైన పెరగటం ఇవన్నీ కూడా చూస్తున్నాం ప్రిఫరబ్లీ అంటే నాట్ ఓన్లీ ఫర్ జస్ట్ ఇంట్రాడే పొజిషనల్ ట్రేడ్ అంటే కనుక ఐ విల్ రికమెండ్ రామ్కో సిమెంట్స్ అండి అరౌండ్ 8:14, 8:15 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 805 అనమాట స్టాక్ కెన్ ర్యాలీ మేబీ ఇవాళ నుంచి మొదలు పెట్టి ఒక 2 to 3 days లో 840, 850 వరకు వెళ్ళచ్చు ఓకే అండి ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం చూస్తాం రేపు ఆఫ్ కోర్స్ సారీ రేపు రిపబ్లిక్ డే కారణంగా మన కార్యక్రమం ఉండదు మళ్ళీ బుధవారం ఉదయం కలుద్దాం చూస్తూ ఉండండి టీవీ 5